గతంలో పార్లమెంట్ లో కొందరు యువకులు సృష్టించిన అలజడి మనందరికీ గుర్తుండే ఉంటుంది. సో మరొకసారి పార్లమెంట్ దగ్గర కలకలం రేగింది. దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఇక్కడ నకిలీ ఆధార్తో పార్లమెంట్ లోకి చొరబడే ప్రయత్నం చేశారు ముగ్గురు వ్యక్తులు. గేట్ నెంబర్ 3 నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు ఆ ముగ్గురు. ఆ ముగ్గురు వ్యక్తుల్ని భద్రతా సిబ్బంది పట్టుకుంది. ఖాసిం, మోనిస్, షోయబ్ అని వాళ్ళ పేరుగా గుర్తించారు. వారిని వెంటనే అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నెల 4న మధ్యాహ్నం జరిగింది ఈ ఘటన. అంటే జూన్ 4 అంటే మొన్న ఫలితాలు వెలువడ్డ రోజు. సో మరి ఫలితాలు వెలువడ్డ రోజు ఢిల్లీ పార్లమెంట్ దగ్గరికి ముగ్గురు వ్యక్తులు వెళ్లారు. సో కావాలని కుట్రపూరితంగానే చేసినట్టుగానైతే కనిపిస్తుంది. ఉద్దేశపూర్వకంగానే పార్లమెంట్ దగ్గర కలకలం రేగింది. ఆ ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు.